మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే ముందు అంటే మీకు మంచి రోజులు వచ్చే ముందు కొన్ని సంకేతాలు వినిపిస్తాయని శాస్త్రం చెప్తోంది. శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి నియమాల ప్రకారం చూసుకుంటే మనుషులకు మంచి కాలం వచ్చే ముందు కొన్ని సూచనలు వస్తాయి. అదృష్టం కానీ దురదృష్టం కానీ తలుపు తట్టే ముందు తప్పక కొన్ని సూచనలు అందుతాయి. జీవితం అంటేనే కష్ట నష్టాలు సుఖ దుఃఖాల సంగమం. మనకు కొన్నిసార్లు కొన్ని సూచనలు తారసపడుతూ ఉంటాయి, కొన్నిసార్లు కొన్ని అంశాలను కొట్టి పారేస్తూ ఉంటాం. కానీ మనకు కనిపించే కొన్ని సంకేతాలను పరిగణలోనికి తీసుకొని దానికి తగ్గట్లుగా జాగ్రత్తలు తీసుకుంటే దరిద్రం దూరమవుతుంది, అదృష్టం సొంతమవుతుంది. మరి అదృష్టం లేదా దురదృష్టం ఇంటికి వచ్చే ముందు కనిపించే సంకేతాలేమిటో తెలుసుకునే ముందు చిన్న కథ విందాం. మనం లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూసినప్పుడు ఆమెకు గుడ్లగూబ వాహనంగా ఉండటాన్ని చూస్తూ ఉంటాం. లక్ష్మీదేవికి గుడ్లగూబ ఎలా వాహనమయ్యింది అనే ప్రశ్న చాలామందికి వస్తుంది. దానికి సమాధానంగా పురాణాలలో ఓ కథ కనబడుతోంది. ఆ కథను ఇప్పుడు మనం విందాం. ఒకప్పుడు కౌశికుడు అనే ఒక గొప్ప విష్ణు భక్తుడు ఉండేవాడు. అతడు గొప్ప సంగీత విద్వాంసుడు. సుమధురమైన తన గాన మాధుర్యంతో మహావిష్ణువును ప్రసన్నం చేసుకునేవాడు. స్థూల శరీరాన్ని వీడిన తరువాత విష్ణు లోకాన్ని చేరుకున్నాడు. శ్రీహరి తన ప్రియభక్తుని స్వాగతించి అతని గౌరవార్థం అంతరంగిక సంగీత సభ ఒకటి ఏర్పాటు చేశాడు. ఆ సభలో దేవర్షి నారదుడికి ప్రవేశం లభించలేదు, కానీ తుమ్మురునికి సకల మర్యాదలతో స్వాగతం చెప్పారు. తనకు ప్రవేశం లేకపోవటం అట్టుంచి తన ప్రత్యర్థి అయిన తుమ్మురునికి స్వాగత సత్కారాలు లభించటం చూసిన నారదుడు మండిపడ్డాడు. అయినా తమాయించుకొని లక్ష్మీదేవి మందిరంలో నుంచి లోనికి పోవడానికి ప్రయత్నించాడు. అక్కడ కూడా ఆ దేవి చెలికత్తెలు అడ్డుపడ్డారు. దానితో నారదుడు ఆ మహాలక్ష్మిని శపించాడు. అది తెలిసిన వెంటనే లక్ష్మీ నారాయణులు నారదుని యందు ప్రత్యక్షమయ్యారు. తమను మన్నించమని వేడుకున్నారు. అప్పటికి నారదుని కోపం శాంతించింది. తన తొందరపాటుకు పశ్చాత్తాపం మొదలయ్యింది. శరీరమంతా చెమటలు పట్టాయి. ఇలెరిగి వాత పెట్టడం బాగా తెలిసిన నారాయణుడు చేసిన దానికి సిగ్గుపడుతున్న నారదుని చూసి ఇలా అన్నాడు, నారద, నీ కోప కారణం నాకు తెలియను. నిజానికి భక్తి జ్ఞానములయందు శీల ప్రవర్తనములయందు తుమ్మురుడు నీకన్నా కపటివాడు, గర్విష్టి కాడు. కపట భక్తిని ప్రదర్శించు వారెన్ని తీర్థాలు సేవించినప్పటికీ వ్యర్థం. భక్తి శ్రద్ధలతో నన్ను కొలుచువారలకు అవశ్యం వశుడనై సంగీతం చేత నన్ను చేరవచ్చునని సాటి చెప్పుటకే కౌశిక తుమ్మురులను నేను సత్కరించాను. నీ శాపానికేమీ బాధపడటం లేదు, లోకహితమే జరుగుతుంది, చింతించవద్దు అన్నాడు. నారదుడికి అప్పటికి గాని జ్ఞానోదయమయ్యింది. ఓ దేవా, నా తప్పులను క్షమించుము. అవివేకి వలె ప్రవర్తించాను, నన్ను కాపాడుము. తుమ్ముర కౌశిల వలె సంగీతంలో మేటినైతే ఇంతటి విపరీతం జరిగి ఉండేది కాదు కదా అంటూ కట్టెలు తెంచుకుని ప్రవహిస్తున్న కన్నీటి వరద మధ్య నారదుడు నారాయణుని పాదాల మీద పడ్డాడు. భక్తుని పశ్చాత్తాపం భగవంతుని హృదయాన్ని కరిగించింది. తన దివ్య హస్తాలతో నారదుని పైకి లేపాడు. విష్ణువు ధైర్యం చెప్పాడు. సంగీతం నేర్చుకోవాలన్న కుతూహలం నిజంగా ఉంటే తాను చెప్పినట్లు చేయమన్నాడు. ఉత్తరాన మానస సరోవరానికి అవతల ఒక పర్వత శిఖరం ఉంది. దానిమీద ఒక దివాందం ఉంది. ఆ ఉల్లుక పతికి శుశ్రూష చేసి సంగీతంలో మేటివి కమ్మని దీవించాడు. శ్రీమన్నారాయణుడికి కృతజ్ఞతలు ప్రకటిస్తూ చేతులు జోడించిన నారదుడు సెలవు పుచ్చుకున్నాడు. వెంటనే మనోవేగంతో మానస సరోవరం చేరుకున్నాడు. కమ్మని సంగీతం అస్పష్టంగా వినిపిస్తోంది. తెరలు తెరలుగా వస్తున్న ఆ గాన మాధుర్యాన్ని పట్టుకుని అవలి గిరిశిఖరం చేరుకున్నాడు. గంధర్వ కిన్నెర కింపురుష అప్సరాదులెందరో అక్కడ సంగీత అభ్యాసం చేస్తూ ఉన్నారు. వారి మధ్య గురుపీఠం మీద దివ్య కాంతులతో ప్రకాశిస్తున్న గానబంధు నారదుని చూడగానే వినయంతో ఆసనం దిగి ఎదురేగాడు. ఆనందంగా ఆసనం చూపి కుశల ప్రశ్నలు వేశాడు.
యథేచ్ఛన కారణం చెప్పమని ప్రార్థించాడు. నారదుడు గానబంధు వినయానికి, సంగీత పాఠవానికి ఆశ్చర్యపోయాడు. తనకు తెలియని ఈ సంగీతవేత్త ఎవరని ఆలోచనలో పడ్డాడు. ఎవరైతేనే తనకు కావలసినది సంగీత విద్య కనుక నారదుడు ఉల్లుక పతికి నమస్కరించి జపతపాదులకు సాధ్యం కాని శ్రీహరిని తుంబుర కౌశికులు గాన మాధుర్యంతో వశం చేసుకున్నారని, తనకు అలాంటి దివ్యగాన విద్యను ప్రసాదించమని వేడుకున్నాడు. గానబంధు నారదుని ఆంతర్యం గ్రహించి ముందు తానెవరో వివరింపసాగాడు. నారద, పూర్వం భువనేశుడనే రాజు ఉండేవాడు. అతడు చాలా జాలిగుండె కలవాడు, ధర్మవర్ధనుడు. సాంప్రదాయానుసారం ధర్మ కార్యాలన్నీ కూడా క్రమం తప్పకుండా నిర్వహించాడు. అటువంటి ఉత్తమ పాలకుడు సంగీతాన్ని మాత్రం నిషేధించాడు. ఎవరైనా గానాలాపన చేస్తే మరణశిక్ష విధించమని మంత్రులకు చెప్పాడు. భగవంతుణ్ణి కూడా భక్తి గీతాలతో స్తుతించకూడదని చాటించాడు. ఒకరోజు హరిమిత్రుడు అనే భక్తుడు రాజాజ్ఞను మర్చిపోయి భగవంతుణ్ణి కీర్తిస్తూ గానం చేశాడు. ఆ గాన మాధుర్యంలో మునిగిపోయిన ప్రజలు కూడా పాడకూడదన్న విషయాన్ని మర్చిపోయారు. వెంటనే రాజభటులు వచ్చారు. హరిమిత్రుణ్ణి రాజు ముందు నిలబెట్టారు. రాజు ఆలోచించాడు, పాడినవాడు బ్రాహ్మణుడు, బ్రహ్మహత్య మహాపాపం, కానీ మరణ శిక్షతో సమానమైనది రాజ్య బహిష్కరణ. ఇలా ఆలోచించి హరిమిత్రుణ్ణి సంపదనంతా కూడా స్వాధీనం చేసుకుని రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. కాలచక్రం తిరగటం మానదు కదా. కొంతకాలానికి రాజు మరణించాడు. పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, అలాగే గిట్టిన ప్రాణి కూడా పుట్టక తప్పదు. నరుడుగా మరణించిన రాజు గుడ్లగూబగా జన్మించాడు. దివాంధ జన్మ కాబట్టి రాత్రులయందే ఆహారం సంపాదించుకోవాలి. తిండి ఒక సమస్యగా తయారయ్యింది. పురాకృత దోష ఫలితం కాబాలు. ఒకసారి 4 రోజులైన ఆహారం దొరకలేదు. ఆకలి దుర్లభమైపోయింది. చివరికి మరణాన్ని ఆహ్వానించాడు. అతడు పూర్వజన్మలో చేసుకున్న సుకృతం వల్ల మరణదేవత యమధర్మరాజు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. ప్రాణం తీయకుండా ఎదురుగా నిలబడ్డ యముణ్ణి చూసి ఆ ఊలుకము, ధర్మరాజా, ఎందుకు ఈ విధంగా నన్ను బాధ పెడుతూ ఉన్నావు? నేను గత జన్మలో రాజుగా ప్రజలపై ఎంతవరకు దయా దాక్షణ్యాలు చూపించాలో అంతవరకు చూపించాను, నీవెందుకు నాపై దయ చూపవు అన్నాడు భువనేశుడు. దివాంధ స్థితికి యమధర్మరాజు జాలిపడ్డాడు. తాను చేసిన తప్పేమిటో తెలియకుండా ఎవరైనా శిక్ష అనుభవించటం ధర్మం కాదు కదా, తెలిసినప్పుడే కదా పశ్చాత్తాపం కలిగేది అని ఆలోచించి అసలు విషయం చెప్పాడు. దివాంధమా, నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కార్యాలు చేసిన మాట నిజమే, కానీ పరమాత్మను వేద మంత్రాలతో మాత్రమే స్తుతించాలని శాసించటం నీ మూర్ఖత్వం. పరమ పావనమైన సంగీతంతో హరికీర్తన చేసిన హరిమిత్రుణ్ణి శిక్షించిన పాపం తక్కువేమీ కాదు కదా. ఆ పాపఫలితం కొండంతై నీకు లభించిన పుణ్యఫలానికి మించిపోయింది. అదే నేడు నిన్ను పట్టి పీడిస్తోంది. విష్ణు భక్తులకు చేసిన కీడు నీకు అవస్థ తెచ్చిపెట్టింది. దీని నుండి బయటపడటం ఎవ్వరికీ సాధ్యం కాదు అన్నాడు. యముడు చెప్పింది విన్నాక గాని రాజుకు తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. ఏ మార్గంలోనైనా భగవంతుణ్ణి స్తుతించవచ్చునన్న జ్ఞానం కలిగింది. చేసిన తప్పుకు క్షమించి ఎలాగైనా సరే బయటపడే మార్గం చూపించమని ధర్మదేవత పాదాల మీద పడ్డాడు. యముని హృదయం కూడా ద్రవించింది. ఉల్లుకరాజా, చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. దీనికి మించిన శిక్ష అనుభవించినచో శిక్షాకాలం తగ్గుతుంది. అంగీకరిస్తే ఆ గుహలోని కేగుము, అందులో నీ గత జన్మ దేహముంది, అందుండి రోజుకు కొంత మాంసాన్ని చీల్చుకొని భక్షించు. అది పూర్తయిన తదనంతరం నీకు శుభం కలుగుతుంది అని దీవించి వెళ్ళిపోయాడు. ఓ నారద మహర్షి, ఆ దురదృష్టవంతుడను నేనే. ఆ తర్వాత నేనొక రోజున నా శవం వద్ద కూర్చొని ఉండగా దివ్య తేజస్వి అయిన ఒక బ్రాహ్మణుడు రథంలో పోతూ నా ముందున్న శవమును చూసి రథాన్ని నిలిపాడు. దగ్గరకొచ్చి చూసి ఇది భువనేశుని కాయము వలె ఉన్నదే అనుకున్నాడు. ఇదెలా పడియున్నది, దీనిని ఈ పక్షి భక్షించుటమేమిటి అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. అప్పటికీ నేను ఆ విప్రుణ్ణి గుర్తించాను. అతడు నా చేత
బహిష్కరింపబడిన హరిమిత్రుడు. వెంటనే అతని పాదాలపై పడి ప్రార్థించాను. తప్పుకు క్షమించమని అడిగాను. దుఃఖాశ్రువులు నేల రాలుతూ ఉండగా యమధర్మరాజు తెలియజెప్పిన విషయమంతా కూడా వివరించాను. హరిమిత్రుడిది విని చలించిపోయాడు. తన అంతరంగ భావమునకు అనుగుణంగా ఇలా పలికినాడు. నీ బాధలు చూస్తూ ఉంటే నాకెంతో విచారం కలిగింది. నీవు నా ఎడల చూపిన కారుణ్యం నేను ఆ రోజునే మరిచాను. నీ అనుభవించిన బాధలిక చాలు, ఈ క్షణం నుండి నీకు బాధ అన్నది లేకుండునుగాక. గొప్ప సంగీత విద్వాంసుడవై లోకంలో ఉత్తమ సంగీత విద్యను బోధించువుగాక అంటూ అతడు నా కృతజ్ఞతను స్వీకరించి వైకుంఠానికేగాడు. వాని దీవెనలు ఫలించి నేనిట్లున్నాను అంటూ గానబంధు తన కథనంతా కూడా నారదుడితో వివరించాడు. ఆ తరువాత నారదుడు గానబంధు విద్వాంసుని శిష్యుడయ్యాడు. తొలి రోజునే సంగీతం ఎలా నేర్చుకోవాలో అనే విషయం మీద పాఠం చెప్పాడు. సంగీతం ఒక దివ్యకళ అన్నాడు. తపంతో కానీ తామసంతో కానీ అది పట్టుబడదన్నాడు. కళ కోసం జీవితాన్ని అర్పించాలి అన్నాడు. కష్టపడి నిరంతరం సాధన చేస్తే ఎవరైనా సరే అపురూపమైనటువంటి ఈ కళలో ఆధిక్యం సంపాదించుకోగలరని చెప్పాడు. గౌరవ భావం మోహంలో ఉట్టిపడుతూ ఉండగా వినయంగా తలవంచుకొని ఆలకించాడు నారదుడు. ఆ సాధన అలా 1000 ఏళ్ళు గడిచాయి. కఠోరమైన దీక్షతో నారదుడు 3606 రాగాలతో మంచి ప్రావీణ్యం గడించాడు. సహపాఠకులంతా కూడా పొగిడేస్తూ ఉంటే సంగీతంలో ఇక తనకు తిరిగే లేదని గర్వంతో ఉబ్బిపోయేవాడు. అమితానందంతో గురువుని చేరి కృతజ్ఞతలు చెల్లించాడు. గురు దక్షిణ చెల్లిస్తాను, ఏమి కావాలో సెలవిమ్మన్నాడు. ఎంతటి కోరికైనా సరే సంశయింపవద్దన్నాడు. శిష్యుని పలుకులు విన్న ఆ గురువు ఎంతగానో సంతోషించాడు. ఓ మహర్షి, దేవర్షులైన మిమ్ము నేనేమి కోరగలను? దివాందమునకు కావలసిన అవసరములేమీ ఉంటాయి. శిష్యుడి వైనందున ఏదో ఒకటి కోరుకొనక తప్పదు. ఈ ధారాతలం నిలిచి ఉన్నంత వరకు సంగీత కళతో పాటు నేను సహితం లోకంలో గుర్తుండేలాగా వరము ప్రసాదింపుము అని మనసులోని మాట బయటపెట్టాడు. ఆ మాటలు విని నారదుడు విశాలంగా నవ్వాడు. గురువర్య, ఇది మరీ చిన్న కోరిక. ఈ చిరు కోరిక మీకు ఉన్న సంగీత పాండిత్యం తీర్చగలదు. శిష్య ప్రశిష్య కోటి వలన భూతముల వలన సంగీత కళ నిలిచి ఉన్నంత వరకు మీ కీర్తికి చ్యుతి లేదు. మీరు చేసిన ఈ మహోపకారమునకు గురుదక్షిణగా లక్ష్మీనారాయణల కటాక్షము వారి సేవాభాగ్యమును శాశ్వత సన్నిధానమును ప్రసాదిస్తున్నాను. ఆలయం సంభవించిన వేళ శ్రీ మహావిష్ణువుకు గరుక్మంతుని వలె మహాలక్ష్మీదేవికి నీవు వాహనమై తరయింతువుగాక అంటూ శిష్యునిగా కానుకను దేవర్షిగా వరమును సమర్పించి సెలవు తీసుకున్నాడు. ఆ విధంగా గానబంధు అనే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనమయ్యింది. ఇక వీడియోలోకి వస్తే, కొన్నిసార్లు ఇంటి దగ్గర పెరట్లో పెంచుకునే పూల మొక్కలకు ఎక్కువగా పూలు పూస్తూ ఉంటాయి. అంటే సాధారణంగా కాకుండా ఎక్కువ పూలు పూస్తాయి. ఇలా పూలు ఎక్కువగా పూస్తే మీకు త్వరలోనే శుభం జరుగుతుందని అర్థం. ఏదో ఒక విధంగా అదృష్టం కలిసి వస్తుంది. లక్ష్మీదేవి త్వరలో మీ ఇంట్లో అడుగు పెడుతుంది అనడానికి ఈ పువ్వులే సంకేతం. అలాగే పిల్లి మీ ఇంట్లోకి తరచుగా వస్తూ వెళ్తూ ఉంటే అది అరిష్టానికి సంకేతంగా భావించాలి. పిల్లి అరిచినా, పిల్లి ఇంకొక పిల్లితో గొడవ పడినా, పిల్లి ఏడ్చినా కూడా మనల్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి అని అర్థం చేసుకోవాలి. వచ్చే ధనం కూడా ఆగిపోతుంది అనేదానికి పిల్లి సంకేతం ఇస్తుందని భావించాలి. ఇలాంటి సంకేతం అందినప్పుడు ధనం విషయంలో జాగ్రత్త పడాలి. గుడ్లగూబ ఇంటి ముందు వచ్చి వాలితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతూ ఉన్నదని, మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం. ఇది పూర్వం నుండి పెద్దలు చెప్తున్న సత్యం. గుడ్లగూబ ఇంటి ముందు లేదా ఇంటిపై వాలితే అది లక్ష్మీ ఆగమనానికి సంకేతం. అలా అని గుడ్లగూబను బంధించి ఇంటి ముందు పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు. యాత్రికంగా గుడ్లగూబ మీ ఇంటి ముందు వాలితే అది మీరు ధనవంతులు కాబోతూ ఉన్నారు అనడానికి సంకేతంగా భావించవచ్చు. ఇక మీరు ఉదయం లేవగానే ఎవరైనా స్త్రీ ఇల్లు తుడుస్తూ కనిపిస్తే అది మీ ఇంట్లో మంచి జరుగుతుంది, లక్ష్మి రాబోతుంది అని చెప్పడానికి సంకేతంగా భావించవచ్చు. ఎందుకంటే లక్ష్మికి శుభ్రంగా ఉన్న ఇల్లంటే ఎంతో ఇష్టం. అందుకే ఇలా ఇంటిని శుభ్రపరుస్తున్నట్లు ఉదయం లేవగానే కనిపిస్తే శుభ సూచకం అని శాస్త్రాలు చెప్పాయి. అలాగే మీరు ఉదయం లేవగానే
శంకు శబ్దం వినిపించిన, గోమాత కనిపించిన అలాంటి వారికి తప్పక మంచి రోజులు వస్తాయని అర్థం. లక్ష్మీదేవికి చెరుకు అంటే ఎంతో ఇష్టం కాబట్టి చెరుకును లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే మీరు కోరిన కోరికలన్నీ కూడా అమ్మవారు నెరవేరుస్తారు. అలాంటి చెరుకు గడ ఉదయం లేవగానే కనిపిస్తే మీ ఇంట్లోకి త్వరలోనే శుభం రాబోతుంది అనడానికి సంకేతంగా భావించవచ్చు. ఈ సంకేతాలు మీరు గ్రహిస్తే, ఈ సంకేతాలు మీకు తరచుగా కనిపిస్తే త్వరలోనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతూ ఉన్నదని అర్థం. మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి అనడానికి సంకేతంగా భావించాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.